గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా? రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? టీఆర్ఎస్ వేసుకుంటున్న లెక్కలేంటి? ఈసారి ఎంఐఎం జత కలుస్తుందా? మళ్లీ ఒంటరిగానే గాలిపటం ఎగరేస్తుందా? విపక్ష పార్టీలు మూడ్ ఎలా ఉంది? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయమే ఉంది. ప్రస్తుతం పాలక మండలి పదవీ కాలం వచ్చేడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈ క్రమంలో అధికార పార్టీ సహా రాజకీయ పక్షాలన్నీ భాగ్యనగరం పోరుపై ఫోకస్ పెడుతున్నాయి. ఇదే సమయంలో జిహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనుల వేగం పెంచింది ప్రభుత్వం. పాడైన రోడ్లను సెట్ చేశామని అనుకుంటున్నారు అధికార పార్టీ నేతలు. కానీ వర్షాలకు చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. అలాగే జిహెచ్ఎంసీలో సరికొత్త రీతిలో పాలనకు శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం. ఒక్కో వార్డుకు ఒక్కో అధికారిని నియమించాలన్నది ఆ ఆలోచన. జిహెచ్ఎంసీ పరిపాలనలో ఈ నియామకాలతో గట్టెక్కాలన్నది టీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు. అయితే కరోనా భయం ఇంకా పోలేదు. వచ్చేడాది ఫిబ్రవరి నాటికి కోవిడ్ ముప్పు ఇంకా ఉంటే ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్న డైలమా ఉంది. ఈ విషయంలో అధికార పార్టీ ఆలోచన ఏంటన్నది పార్టీలు ఆరాధిస్తున్నాయట. అయితే ఇదే సమయంలో విపక్ష పార్టీల బలహీనతలపై ఫోకస్ పెట్టిందట టీఆర్ఎస్. ఈసారి జిహెచ్ఎంసీ మేయర్ బీసీ ఉమెన్కు రిజర్వ్ అయింది. అంటే కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తారు. గత ఎన్నికల్లోనే గ్రేటర్లో సెంచరీ కొడతామని చెప్పిన అధికార పార్టీ 99 వరకు వచ్చి ఆగిపోయింది. ఈసారి ఎలాగైనా సెంచరీ దాటాలన్నది గులాబీ నేతల పంతంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం విడివిడిగానే పోటీ చేశాయి. కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్లు జరిగాయి. ఈసారి రెండు పార్టీలు అధికారికంగా పొత్తు పెట్టుకుంటాయా లేదా అన్నది చూడాలి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ తదితర పక్షాలు ఈసారి ఏ వ్యూహం అనుసరిస్తాయో తేలాల్సి ఉంది. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు ఆశించిన స్థాయిలో కార్పొరేటర్లు గెలవలేదు. గెలిచిన వారిలో చాలామంది కారెక్కేశారు. మరి ఈసారి ఎన్నికల్లో విపక్ష పార్టీలు ఏ స్థాయిలో పోరాటం చేస్తాయో, గతంలో నెగ్గిన స్థానాలనైనా కాపాడుకుంటాయో లేదో చూడాలి. ఇక ఇటీవల జరిగిన టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీల సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే పరిస్థితిని బట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్పై నిర్ణయం ఉంటుందన్న అభిప్రాయం పార్టీ ముఖ్యులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రోడ్డు, ఫ్లైఓవర్ నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలు సైతం పంపినట్లు సమాచారం. మరి ఫిబ్రవరి నాటికి ఎలాంటి వాతావరణం ఉంటుందో, పార్టీలు ఏ మేరకు శక్తిని కూడగడతాయో చూడాలి.